वेलकम टू मी टीवी अविनीति की पालपड़िन काकुमानु मंडल वैएसआर क्रांति पथकम अधिकारलकु मरियु एनिमेटर्लकु कोर्टु नुंची समन्स प्रतिपड नियोजकवर्ग काकुमानु मंडल अविनीति की पालपड़िन एपीएम सोमशेखर सीसी सुब्बाराव एनिमेटर मंचल ज्योति ग्रूप लीडर लैना तरुमेल साम्राज्य मरियु कंचल प्रसन्न कुमारीलकु कोर्टु नुंची नोटीसुलु उंदायि विवरालकु वेल्ते मे 2023 नुंडि 24 वरकु प्रभुत्वं अधिकारुलैन मंडल एमआरओ एंपीटीओ गुंटूरु प्राजेक्ट डैरेक्टर న్యాయం చేయలేదన్నారు. సభ్యురాలు కలెక్టర్ గ్రివెన్స్ లో పెట్టుకున్న 3 ఆర్జీలను 8 నెలలు గడిచినా సభ్యురాలకు న్యాయం జరగకపోవడం వల్ల తన న్యాయవాది ద్వారా కోర్టును ఆశ్రయించమని చెప్పారు. కలెక్టర్ గారి గ్రివెన్స్ లో పెట్టుకున్న 3 ఆర్జీలను అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తప్పుతో పట్టించారని వారు తెలిపారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరిగపాడు గ్రామానికి చెందిన పిల్లి సుకన్య అనే అమ్మాయి మరో 9 మంది కలిసి ఋషిక డాక్టర్ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు పొదుపు కట్టుకుంటూ కాకుమాను బ్రాంచ్ లో కాకుమాను ఎస్బిఐ బ్రాంచ్ లో అకౌంట్ ఓపెన్ చేశారు. తర్వాత లోన్ తీసుకున్నారు వీళ్ళు. 26/10/2020 తారీఖున కాకుమాను ఎస్బిఐ బ్యాంక్ లో 6,20,000 రూపాయలు లోన్ తీసుకున్నారు. ఈ 10 మంది పంచుకోగా 62,000 పంచుకున్నారు ఒక్కొక్కరు. 62,000 పంచుకున్న తర్వాత వీళ్ళు ప్రతి నెల మొత్తం కలిపి ఇన్స్టాల్ ఈఎంఐ కింద 24,000 రూపాయలు చెల్లించేదానికి వాళ్ళు అందరు కలెక్ట్ చేసి వాళ్ళ యొక్క గ్రూప్ లీడర్ అయినటువంటి తిరుమల సామ్రాజ్యం తర్వాత వైస్ లీడర్ అయినటువంటి కంచెల్ల ప్రసన్న కుమార్కి ఇచ్చారు. ప్రతి నెల 24,000 రూపాయలు చొప్పున 30 నెలల కాడికి వసూలు చేసి ఇచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే బ్యాంకులో 14,000 జమ చేశారు. మిగతా 10,000 30 నెలలు 3,00,000 రూపాయలు వాళ్ళిద్దరు సహా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఏపీఎం కాకుమాను మండలానికి సంబంధించినటువంటి ఏపీఎం రాజుపాలెం సుబ్బారావు కమ్యూనిటీ కోఆర్డినేటర్ సీసీ అంటారు అతన్ని, అలాగే తాడికొండ సోమశేఖర్ అతను అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, వీళ్ళిద్దరి పాత్ర కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు ప్రతి నెల తీర్మానం రాసుకొని ప్రతి నెల తీర్మానం ప్రకారం చేయాలి. ఇదే కాకుండా ఈ పిల్లి సుకన్య అనే అమ్మాయి సంతకంతో సంబంధం లేకుండా ఆ అమ్మాయి సంతకాన్ని పోజరీ చేసి దొంగతనంగా వీళ్ళకు తీర్మానం పాస్ చేసుకొని బ్యాంకులో 50,000 రూపాయలు విత్డ్రా చేశారు. దానికి సంబంధించిన లెక్కలు కూడా ఏమి చెప్పలేదు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 31/3/2023 తారీఖున 74,943 రూపాయలు ఆసరా పథకం కింద వీళ్ళ అకౌంట్లో జమ అయినాయి. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా వీళ్ళు చెప్పాల, వాళ్లే సహా చేయడం జరిగింది. ఈ గ్రూప్ లీడరు గ్రూప్ సభ్యులకి ఆ సంఘ సభ్యులకు తెలియకుండా గ్రూప్ లీడర్కి ఆ అసిస్టెంట్ లీడర్ అయినటువంటి వీళ్ళిద్దరు కూడాను ఈ గ్రూప్ లీడర్ అయినటువంటి తిరుమల సామ్రాజ్యమ్మ కంచెర్ల ప్రసన్న కుమారి వీళ్ళిద్దరు కలిసి ఈ మిగతా వాళ్ళని మేనేజ్ చేశారు. ఈ యానిమినేటర్ అయినటువంటి జ్యోతి యానిమినేటర్ కూడాను గరిగిపాడే. ఈ యానిమినేటర్ మంచాల జ్యోతి, ఈ మంచాల జ్యోతి అమ్మాయిని మేనేజ్ చేసి వీళ్ళు ముగ్గురు కుట్రబన్ని మిగతా వాళ్ళని కూడా మేనేజ్ చేశారు. 3,50,000 రూపాయలు లాస్ అవడం జరిగింది. ఇది వీళ్ళు ఎప్పుడు తెలుసుకున్నారంటే, వీళ్ళకి ఎప్పుడు వచ్చిందంటే లోన్ మొత్తం పే చేశారు. ఎస్బీఐ బ్రాంచ్కి లోన్ కోసం వెళ్ళారు, ఫ్రెష్గా లోన్ తీసుకోవడం కోసం తీర్మానం రాసుకుని వెళ్ళారు. వెళ్తే వాళ్ళు ఒక్కసారిగా మీరు డబ్బులు కట్టాలి, మేనేజర్ గారు ఏం చెప్పారంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు ఇంకా 1,80,000 రూపాయలు కట్టాలి, అది కడితే మీకు ఫ్రెష్గా లోన్ ఇస్తామన్నారు. అప్పుడు వీళ్ళు అవాకయ్యి, మేము అన్ని కట్టాం కదా, మళ్ళీ కొత్తగా కట్టేదేంటి, మా బాకీ తీరిపోయింది, మేము 30 నెలలు ఒక్కొక్కళ్ళు మొత్తం కలిపి గ్రూపులో 24,000 రూపాయలు 30 నెలలు కట్టేశాము, బాకీ తీరింది అని వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే లేదమ్మా, మామూలుగా మాకు అంత జమ లేదు, నెలకు వచ్చింది, మీరు నెలకు 14,000 కడకే కట్టారు, దాని వడ్డీ అవన్నీ పడ్డాయి, అందువల్ల మీరు 1,80,000 కట్టాలని బ్యాంక్ మేనేజర్ గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ గారు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు వాళ్ళని నిలదీసి అడిగారు. తర్వాత ఇంకొక 50,000 కూడా విత్డ్రా అయినాయి, మా సంతకాలు లేకుండా, గ్రూప్ తీర్మానం లేకుండా మీరు ఎలా విత్డ్రా చేశారు 50,000 రూపాయలు అంటే, వాళ్ళు ఏం చేశారంటే మాకు మేము వాళ్ళకి చెప్పాము, ప్రాజెక్టు సీసీలకి చెప్పాము,
వాళ్ళు విత్డ్రా చేయమన్నారు, చేసామని చెప్పారు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ సీసీ గారిని, కమ్యూనిటీ కోఆర్డినేటర్ని, కోఆర్డినేటర్ అంటే రాజుపాలెం సుబ్బారావుని, తర్వాత తాడికొండ సోమశేఖర్ని కన్సల్ట్ అయ్యారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే మేము మాట్లాడతాం అది అని చెప్పేసి కాలయాపన చేశారు. వీళ్ళ మీద ఎండిఓ గారికి కాకుమాను ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత స్పందనలో ఫిర్యాదు చేశారు జిల్లా కలెక్టర్ గారికి. ఎవరు స్పందించలేదు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. పోలీసులు కూడా దీని మీద ఎటువంటి చర్య తీసుకోవాలి. ఆ తర్వాత వీళ్ళు గుంటూరు జిల్లా ఎస్పీకి స్పందనలో అర్జీ ఇవ్వడం జరిగింది. అయినా కూడా వీళ్ళకి ఎటువంటి న్యాయం జరగల. ఆ తర్వాత వీళ్ళు వీళ్ళకి దగ్గర ఉన్నటువంటి ఈ పిల్లి సుకన్య అనే అమ్మాయి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తోస్తే నేను కొంత ఆధారాలు సేకరించి కోర్టులో 191 క్లాజ్ ఏ అండ్ 200 సిఆర్పిసి కింద కోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో నన్ను కలవడం జరిగింది. నేను మొత్తం వివరాలు సేకరించి వాళ్ళ దగ్గర నుంచి తర్వాత 191 క్లాజ్ 1 అండ్ 200 సిఆర్పిసి కింద కోర్టులో కేసు వేయడం జరిగింది. న్యాయస్థానం వారు ఈ అఫెన్స్కి సంబంధించి 465, 506, 509, 234 ఐబిసి 420 చీటింగ్ కేసు కింద కోర్టులో దాఖలు చేశాము. న్యాయమూర్తి గారు పొన్నూరు అడిషనల్ జూనియర్ చీఫ్ జడ్జి గారు, న్యాయమూర్తి గారు షరీఫ్ గారు ప్రజెంట్ ఆయన ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ వచ్చింది. ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు. ప్రమోషన్ మీద జనాల్లో చేస్తా ఉన్నారు షరీఫ్ గారు. ఆయన మొత్తం మెటీరియల్ పరిశీలించి కోర్టులో మేము దాఖలు చేసిన మెటీరియల్ మొత్తం పరిశీలించి సాక్షులను విచారించిన మీదట ఈ కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు సీసీ నంబర్ 493/2023 కింద వాళ్ళందరి మీద, ఐదుగురు ముద్దాయిల మీద కేసు నమోదు చేసి న్యాయస్థానం నుంచి వాళ్ళకి కోర్టు నుంచి నోటీసులు కూడా వెళ్ళడం జరిగింది. ఈ ఇందులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు కూడా సరువైనవి. గరికపాడులో ఉన్నటువంటి గరికపాడు గ్రామంలో ఉన్నటువంటి ఈ తిరుమల సామ్రాజ్యం మా ప్రెసిడెంట్ ఋషిక మహిళా గురు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కంచెర్ల ప్రసన్న కుమారి, ఆ తర్వాత యానిమినేటర్ అయినటువంటి మంచాల జ్యోతి, ఆ తర్వాత రాజుపాలెం సుబ్బారావు కమ్యూనిటీ హెల్త్ కోఆర్డినేటర్ సిసి అంటారు ఆయన్ని, ఆ తర్వాత తాడికొండ సోమశేఖరు ప్రాజెక్టు మేనేజర్, వీళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. న్యాయస్థానం దీనికి కేసు నెంబరు సిసి నెంబరు 493/23 రిజిస్టర్ చేసి నోటీసులు పంపడం జరిగింది. న్యాయస్థానం చట్ట ప్రకారం విచారణ జరిగి వాళ్ళకి ఈ కేసులో శిక్షలు పడే అవకాశం ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకా చాలా గ్రూపుల్లో ఇదే విధంగా మోసాలు జరిగినాయని మా దృష్టికి వచ్చింది. ఎవరైనా కాకుమానులో బాధితులు ఇలా ఉంటే, వాళ్ళ సంబంధించిన బాధితులు ఎవరంటే నన్ను కలిస్తే కోర్టులో కేసేసి వాళ్ళకి తగిన న్యాయం చెప్పి